Hi friends, welcome to the channel. So friends, ila video cheyadam idi naaku first time anamata. So intakundo nenu ila tutorial laga eppudu video cheyaledu. Andukane naaku koncham deen paina anta basic idea aithe em ledu etla chesaru tutorial ani cheppi. But nenu try chesanu, nenu ee project lo remember chesanu anni explain cheyadaniki aithe try chesa. అయినా కూడా ఒకవేళ అర్థం కాకపోతే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. లేకపోతే రిప్లైతో కూడా డౌట్ క్లియర్ కాకపోతే దాని గురించి ఇంకో వీడియో చేయడానికి కూడా ట్రై చేస్తాను. సో బేసికల్గా ఈ ట్యుటోరియల్ ఏంటంటే ఒక హౌస్ రిమిక్స్ ఎట్లా చేయాలి అని చెప్పి, అంటే ఒక మొత్తం ప్రాజెక్ట్ అని కాదు. సో ఒక బేసిక్ హౌస్ రిమిక్స్ ఎలా ఉంటుంది, లైక్ ఒక స్టార్టింగ్ పాయింట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ట్యుటోరియల్ అన్నమాట. సో ప్రాజెక్ట్ చూస్తే, సో ఇదేనమాట ప్రాజెక్ట్. సో ఈ ప్రాజెక్ట్లో అంటే పెద్ద ప్రాజెక్ట్ ఏం కాదు, జస్ట్ చిన్న ప్రాజెక్ట్ అన్నమాట బేసిక్ కాబట్టి. సో ఇక్కడ మన ఫస్ట్ అప్రోచ్ వచ్చేసి మనం ఇక్కడ వోకల్ నుంచి అప్రోచ్ అవుతున్నాం అన్నమాట ఈ రిమిక్స్కి. సో ఫస్ట్ నేను ఒక్కొక్క ఎలిమెంట్ నేను ఏం చేశాను, ఎఫెక్ట్స్ ఏమేమి వేసాను అవన్నీ చూపిస్తాను అన్నమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మన వోకల్ అన్నమాట. సో వోకల్ ఒకసారి వినండి. సో వోకల్ విన్నారు కదా. సో ఈ వోకల్ వచ్చేసి ఎఫెక్ట్స్ చేయడం వల్ల మీకు అంత నీట్గా అనిపిస్తుంది. సో వోకల్ని ఎఫెక్ట్స్ లేకుండా ఒరిజినల్ వోకల్ ఎలా ఉంటుందో ఒకసారి వినండి. అండ్ యాక్చువల్గా వచ్చేసి ఇది అనేది నేను యాకపెల్లా వేరే సాఫ్ట్వేర్లో క్రియేట్ చేసి పెట్టాను అనమాట. సో అంటే నేను ఎఫ్ఎల్లోనే యాకపెల్లా చేస్తే దాని నుంచి వచ్చే రిజల్ట్ అనేది అంత సాటిస్ఫైయింగ్గా ఉండదు. సో మనం వేరే సాఫ్ట్వేర్స్లో యాకపెల్లా చేసుకొని మనం ఎఫ్ఎల్ స్టూడియోలో రిమిక్స్ చేస్తామన్నమాట. సో అంటే ఇది యాకపెల్లా వచ్చేసి మనం వేరే సాఫ్ట్వేర్లో ఎలా చేయాలి అంటే, లైక్ కొన్ని సాఫ్ట్వేర్స్ అవైలబుల్ ఉన్నాయి బయట. అవి ఏంటి అంటే అడోబీ ఆడిషన్ అని చెప్పేసి ఒక సాఫ్ట్వేర్ ఉంది, అండ్ ఇంకొకటి వచ్చేసి ఐజోటోప్ RX7 అని చెప్పేసి ఇంకొక సాఫ్ట్వేర్ ఉంది. సో ఈ రెండిట్లో డిఫరెన్స్ బేసికల్ ఏంటంటే, రెండిట్లోనే అకపెల్లా చేయొచ్చు, కానీ RX7 ఏంటంటే దాంట్లో కొంచెం లేటెస్ట్గా ఉంటుంది అన్నమాట అల్గోరిథమ్స్. సో దాంట్లో అకపెల్లాస్ అనేవి కొంచెం క్లీన్గా వస్తాయి అన్నమాట. సో ఒకవేళ మీకు ఈ అకపెల్లా బేస్డ్ ఒకవేళ ఏమైనా వీడియో కావాలంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, దాని గురించి కూడా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాం. సో ఇదన్నమాట నా అకపెల్లా. అండ్ నా అకపెల్లా వచ్చేసి నేను ఏమేమి ఎఫెక్ట్స్ చేశానంటే, ఫస్ట్ థింగ్ వచ్చేసి జస్ట్ నేను లోస్ అండ్ హైస్ కట్ చేశాను అనమాట అకపెల్లాకి. హైస్ కూడా ఎక్కువ కాదు, జస్ట్ ఒక 15 kHz రేషియోలో కట్ చేశానమాట. అండ్ లోస్ వచ్చేసి 170-150 ఆ రేంజ్లో కట్ చేశాను అనమాట లోస్. బేసికల్గా నేను ఆల్రెడీ అకపెల్లా అనేది క్లీన్గా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నా కాబట్టి నేను ఎక్కువ కట్ చేయడానికి ఇక్కడ ఏం లేదు. సో ఒకవేళ అకపెల్లా మనకి క్లీన్ లేదు అంటే మనం కట్ చేసే ఫ్రీక్వెన్సీస్ చాలా ఉంటాయి అన్నమాట. సో మనం అది అకపెల్లా బేస్డ్ ఈక్యూ తీసుకోవాలన్నమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి పారామెట్రిక్ ఈక్యూటో వాడే అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి నేను లిమిటర్ వేసుకున్నాను. లిమిటర్ ఎందుకు వేసుకున్నాను అంటే, లైక్ నేను ఈ అకపెల్లాని కంప్రెస్ చేయడం కోసం అని లిమిటర్ వేసుకున్నాను. నార్మల్గా ఇది అన్ని అకపెల్లాస్కి అయితే అవసరం లేదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి రివర్బ్ యాడ్ చేశాను అనమాట నార్మల్. అండ్ దాని తర్వాత కొంచెం రివర్బ్ యాడ్ చేశాను, బట్ ఇది ఏంటంటే 50% యాడ్ చేశాను అనమాట, టోటల్గా కాదు. సో ఆఫ్టర్ ఇవన్నీ ఎఫెక్ట్స్ తర్వాత వోకల్ అనేది ఇలా వస్తుంది. మాయ
లోకల్ అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి కిక్స్ అనమాట. మాక్సిమం కిక్స్కి నేనైతే ఏం ఎఫెక్ట్స్ వాడను, ఓన్లీ పారామెట్రిక్ కిక్ తీసుకొని జస్ట్ కొంచెం లోస్ కట్ చేసి అండ్ ఇక్కడ ఈ పార్ట్లో కొంచెం హైజ్ అనేది బూస్ట్ చేశాను అనమాట. సో ఇదే కిక్, ఇంకా నేను దీనికి ఏం ఎఫెక్ట్స్ వాడను అనమాట. సో ఒకసారి కిక్ వినండి. సో ఎస్, ఇది కిక్ అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్లాప్స్ అనమాట. అండ్ ఈ క్లాప్స్ ఒకసారి మీరు వినొచ్చు. ఇక్కడ క్లాప్స్ అనేవి టూ లేయర్స్ ఉన్నాయన్నమాట. వన్ థింగ్ ఫస్ట్ క్లాప్ అనమాట ఇది, అండ్ ఇది వచ్చేసి సెకండ్ క్లాప్. నేను రెండింటిని సపరేట్ సపరేట్గా ప్రాసెస్ చేశాను. ఒకసారి వినండి, క్లాప్ ఫోర్ ఇది, క్లాప్ ఫైవ్ ఇది, మిక్సర్ ఛానల్స్. సో క్లాప్ ఫోర్లో ఫస్ట్ వచ్చేసి రీవర్బ్ యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి పారామెట్రిక్ ఈక్యూ, ఇక్కడ కొంచెం ఫ్రీక్వెన్సీస్ కట్ చేశాను, లైట్గా హైస్లో బూస్ట్ చేశాను. సో క్లాప్ ఫైవ్ వచ్చేసి జస్ట్ రీవర్బ్ యాడ్ చేశాను, అది కూడా కొంచెం మాత్రమే పెట్టుకొని యాడ్ చేశాను. సో క్లాప్స్ అనేవి ఇలా వస్తున్నాయి కదా, విత్ అండ్ వితౌట్ ఒకసారి మీరు వినండి. సో డిఫరెన్స్ అయితే ఉంది కదా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి క్లాప్స్ అండ్ స్నేర్స్ అనమాట. ఇక్కడ నేను ఒక క్లాప్ ఇంకా ఒక స్నేర్ యూజ్ చేశాను. సో క్లాప్ వచ్చేసి ఫిఫ్త్ మిక్సర్ ట్రాక్ ఉంది, అండ్ స్నేర్ వచ్చేసి సిక్స్త్ మిక్సర్ ఛానల్కి ఉంది. సో ఒకసారి చూడండి. సో ఇక్కడ ఏం చేశానంటే ఇవి రెండింటిని కలిపి నేను ఒక ఛానల్ తీసుకొని ఆ ఛానల్లో డైరెక్ట్గా ప్రాసెస్ చేశాను అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి సౌండ్ గుడైజర్, సౌండ్ గుడైజర్ తీసుకున్నాక నెక్స్ట్ థింగ్ వచ్చేసి సైడ్ చైన్ చేశాను. సో ఈ సైడ్ చైన్ ఇలా ఈ ప్యాటర్న్లో చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ సైడ్ చైనింగ్ అనేది కిక్తో మ్యాచ్ అయ్యి టైట్గా ఉంటుందన్నమాట రెండు కలిపి. బేసికల్గా ఇలా సైడ్ చైనింగ్ చేయడం వల్ల రిజల్ట్స్ అనేవి మంచిగా వస్తాయన్నమాట మీకు సౌండింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మన సిన్స్ అనమాట. ఇక్కడ మెయిన్గా యూజ్ చేసింది అనమాట ప్లక్స్. సో ఈ ప్లక్స్ అనేది జిఎంఎస్లో చేశాను అనమాట, నా ఓన్ ప్రిసెట్ ఇది. సో ఒకసారి మీరు ప్లక్స్ వినొచ్చు. సో ప్లక్స్ని నేను ఎలా ప్రాసెస్ చేశానంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి పారామెట్రిక్ ఈక్యూ టూ సేమ్ ఫ్రీక్వెన్సీస్ కొన్ని కట్ చేసేసాను. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మ్యాక్సిమస్, నెక్స్ట్ థింగ్ వచ్చేసి కంప్రెసర్ అనమాట. సో సేమ్ థింగ్ సైడ్ చైనింగ్ గ్రాస్ బీట్తో. అండ్ తర్వాత వచ్చేసి మన బేస్ అనమాట, బేస్ వచ్చేసి సకురా ప్రీసెట్, ఇది ఓన్ ప్రీసెట్ అనమాట సేమ్ జిఎంఎస్ లాగా, ఇది కూడా ఓన్ ప్రీసెట్. సో ఒకసారి ఇది సౌండింగ్ వచ్చేసి. దీనికి ప్రాసెసింగ్ ఎక్కువ ఏం చేయలేదు అనమాట, జస్ట్ లోస్ కట్ చేశాను. తర్వాత కొంచెం కంప్రెషన్, అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి సైడ్ చైన్ డైరెక్ట్. అండ్ తర్వాత వచ్చేసి పియానోస్ అనమాట. సో పియానోస్ ఇది ఎఫ్ఎల్ కేస్ స్టాక్ ప్రీసెట్ ఇది. సో సో దీనికి వచ్చేసి ఎఫెక్ట్స్ ఏమేమి యాడ్ చేసాము అంటే పారామెట్రిక్ ఈక్యూ టూ సేమ్ సేమ్ థింగ్ రోజ్ కట్ చేసాం, లైట్గా హై హై స్పీడ్ చేసాం, అండ్ రివర్బ్. అండ్ దీని తర్వాత వచ్చేసి ప్యాడ్స్. సో మనం ప్యాడ్స్ చూస్తే ఇది వచ్చేసి సకురా ప్రీసెట్ ఓన్ ప్రీసెట్ ఇది కూడా. లైక్ సౌండింగ్ ఒకసారి మీరు వినొచ్చు. దీని ఎఫెక్ట్స్ వచ్చేసి
పారామీటర్ కి ఈక్వల్ టు అండ్ రివర్బ్ అన్నమాట. సో ఇక్కడ ఈ పార్ట్ లో నేను ఈ వాల్యూస్ ఈ డిబి వాల్యూని, సో ఈ పార్ట్లో నేను ఈ ఫ్రీక్వెన్సీస్ ఎందుకు ఇలా కట్ చేశాను అంటే నాకు ఈ పార్ట్లో కొంచెం నాయిస్ అనేది ఎక్కువ ఉండే అనమాట. సో నేను అనేది కట్ చేశాను, అరౌండ్ 6 డిబి దాకా కట్ చేశాను. సో ఎలిమెంట్స్ అయితే ఇవే యూజ్ చేశాను. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒక షేకర్ లూప్, దీనికి కూడా లైక్ ఒక రివర్బ్ అండ్ టాప్ లూప్ అనమాట ఒకటి. దీనికి ఏం వాడలేదు, జస్ట్ వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్ వాడాను అనమాట. ఎఫెక్ట్స్ ఒకసారి వింటే అది ఎలా అంటే క్రాస్ బీట్ అనమాట, సేమ్. అండ్ ఇది సేమ్ ఈ శాంపుల్ ఇక్కడ యూజ్ చేశాను అనమాట, బట్ ఇక్కడ రివర్స్ చేశాను అనమాట శాంపుల్ని. సో రివర్స్ చేసిన శాంపుల్ ఎలా అనిపిస్తుందంటే అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఒక ఇంపాక్ట్ అనమాట. సో ఒకసారి మొత్తం ప్రాజెక్ట్ని ఒకసారి వినండి. విన్నారు కదా. అండ్ ఇప్పుడు నేను చూపించిన ప్రాజెక్ట్ మొత్తం ఓన్లీ స్టాక్ ప్లగిన్స్తోనే చేశాను, మీరు కూడా చూసారు కదా. లైక్ ఒక్కటి కూడా థర్డ్ పార్టీ ప్లగిన్ అయితే ఏది యూజ్ చేయలేదు. సో నార్మల్గా లైక్ అందరూ అనుకుంటుంటారు కదా, లైక్ ఓన్లీ థర్డ్ పార్టీ ప్లగిన్స్ ఉంటేనే లైక్ ప్రొడక్షన్ బాగుంటుంది అని. సో అలా ఏముండదు, లైక్ మీరు ఏ ప్లగిన్ యూజ్ చేసినా కూడా దాని నుండి బెస్ట్ తీసుకురాగలగాలి మీరు. సో ఇది ట్యూటోరియల్ అనమాట. సో మీకు ఈ ట్యూటోరియల్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ ట్యూటోరియల్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ ఎఫ్ఎల్బి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అంతే అండి, థ్యాంక్ యూ.